వర్గ విభేదాలు పక్కన పెట్టి ఐక్యతగా సాగుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాను ఎగరవేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాములు పిలుపునిచ్చారు। స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో నేడు 50 డివిజన్ల వైసీపీ ఇన్చార్జీలు ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నందేపో శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ భరత్రామ్ ఎమ్మెల్యే రాజాలు ఒకే వేదికను పంచుకొని ఐక్యత రాగాన్ని వినిపించారు। పార్టీలో చిన్న చిన్న మనస్పర్ధలు తప్ప వ్యక్తిగత ద్వేషాలు ఏమీ తమకు లేవని స్పష్టం చేశారు। పార్టీ ప్రయోజనాల దృష్ట్యా విభేదాలను పక్కన పెట్టి పయనిస్తామన్నారు। అందరూ కూడా ఒక చోటుకి చేరుకోవడం జరిగింది। ఈ మీటింగ్కి వచ్చే ముందు ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా రకరకాల అనుమానాలు అపోహలు నిస్తేజం ఏంటి ఏం జరుగుతుంది అనేటువంటిది ఖచ్చితంగా చాలామంది మన పార్టీ కార్యకర్తలు డెఫినెట్గా ఏదో మాటల వరకు కాకుండా ఖచ్చితంగా చేతల్లో అతి తొందరలో రానున్నటువంటి తక్కువ కాలంలోనే మీ అందరిలో ఉన్నటువంటి అనుమానాలు అపోహలు నిస్తేజంగా ఉన్నటువంటి నిర్లిప్తంగా ఉన్నటువంటి మీ అందరి ఆలోచనలు కూడా మార్చేటటువంటి రీతిలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆ ఏకైక ఆలోచనతోనే ఇవాళ ఈ మీటింగ్ యొక్క లక్ష్యం అని చెప్పి తెలియజేస్తాను। ముఖ్యంగా మార్గాని భరత్రామ్ గారు కానీ లేకపోతే నాకు కానీ ఇద్దరికి ఎక్కడ కూడా ఆస్తి తగాదాలు లేవు, లేకపోతే కాలేజీ రోజుల్లో ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించింది కేవలం ఒక రాజకీయపరమైనటువంటి ఇద్దరికి ఒక్కొక్కరి తాలూకు ఆలోచన ఒక్కొక్కరికి ఉండబట్టి కొన్ని సమస్యలు ఉత్పన్నమైన కింద కూర్చున్నటువంటి చాలా మందిలో ఇద్దరు పక్కపక్కన కూర్చుని రాష్ట్రం చూసుకుంటారు ఒకరికొకరు ప్రేమించుకుంటారు కానీ మానసాంగత ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ మాట్లాడుతుంది। ఇక్కడ చాలా మంది నాన్నగారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు, కొత్తగా రాజకీయాల్లో అరంగేటం చేసి ఎంతో ఉత్సాహంగా ఏదో చేయాలి రాజకీయాల్లో ఏదో సాధించాలి అనేటువంటి యువరంగంతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు। ఇవాళ కేవలం మా ఇద్దరి మధ్యలో ఉత్పన్నమైనటువంటి సమస్య ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా నాతో ఉన్నటువంటి వారిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం తాపత్రయపడి ఉండొచ్చు, నేను లేక ఎంపీ గారితో ఉన్నటువంటి వారిని వారిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం రాజకీయ రంగంలో ఇవాళ నేను చెప్పాలనుకున్న అంశం కూడా మరి మనం అందరం కూడా ఒకసారి రకంపూడి రాజాగారు నేను అనుకున్నాను ఒకసారి టౌన్ కమిటీ మీటింగ్ పెట్టాలి, ఏదైతే రాజమండ్రిలో కొంత సర్దదగా ఉందో వీళ్ళందరికీ కూడా చైతన్యపరుస్తూ మన అందరం కూడా ఒకటే గొడుగు కింద ఉన్నాము, అది జగన్మోహన్ రెడ్డి గారి గొడుగు కింద ఉన్నాము అని తెలియపరిచే విధంగా మనందరం కూడా గొడుగు రావాలి అని మరి గతంలో ఒకటే అంశం చెప్పేది ఏంటంటే ఇవాళ ఒక వేదిక పైన మరి రాజా గారు నేను కూర్చోవడం చాలా మందికి మరి ఇంకా కొంత చిన్న కన్ఫ్యూజన్ కింద ఉండడం మొన్నటిదాకా నా అచ్చుల్ని నేను ప్రొటెక్ట్ చేసుకునేవాడిని, అదేవిధంగా రాజా గారు వాళ్ళ మచ్చులు నాకు ప్రొటెక్ట్ చేసుకునేవారు, నేను ఇవాళ వేదిక నుంచి ఒక అడుగు ముందుకు వేసి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, రాజా గారు మచ్చుల్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను, నా మనుషుల్ని
మరింత బలోపేతం చేసే విధంగా మరి ముందుకు సాగాలి అని ఎవరికి కూడా ఏ రకమైన డౌట్స్ అపోహలు అందరూ కూడా విడనాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ముందుకు తీసుకెళ్ళాలి నేను ఇంకా చెప్పినట్టు మనకి ముందర ఉన్నది సెమీ ఫైనల్స్ ఏదైతే మూడు పరిగాయాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరి కార్పొరేషన్ ఎన్నికలు గెలవడం జరిగింది గతంలో కూడా మరి ఇక్కడ ఎమ్మెల్యే కూడా మనం కోల్పోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఎందుకు లోపాలు జరిగినాయి ఏం జరిగినాయి అనేది పక్కన పెట్టి మనము రాబోయే కార్పొరేషన్ ఎన్నికలైనా కానివ్వండి అదే విధంగా మనకి జరగబోయే సార్వత్రిక ఎన్నికలైనా కానివ్వండి రాజమండ్రిలో మనం ఎంత పర్సంటేజ్ ఓట్లు అయితే కోల్పోయామో దానికి రెట్టింపు పర్సంటేజ్ తో గెలిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా మీరు అందరూ కూడా పెద్దలు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా నాలుగు రకాలుగా డబ్బులు సంపాదించుకున్నారు మన అందరికీ కూడా కొంచెం బాగుంటుంది ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పరెంట్ గా మరి పాలసీలు తీసుకొస్తా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తా ఉన్నారు అదేవిధంగా సచివాలయం వ్యవస్థ తీసుకుని వచ్చి మరి తీసుకొస్తా ఉన్నారు ఒక్కటే ప్రతి కార్యకర్తని కూడా గుర్తు పెట్టుకోమనేది ఒకటే చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏదో ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడాది రాల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నారో ఒక 30 సంవత్సరాల పాటు సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో మరి ముందుకు పోతా ఉన్నారు ఈ 5 సంవత్సరాలు మనకి మేము గడప గడపకి తిరుగుతున్నప్పుడు తెలుగుదేశం ఒక రకమైన అనుమానం క్రియేట్ చేసింది వాళ్ళకి అనుకూల మీడియా కూడా ఒక రకమైన అనుమానాలు క్రియేట్ చేసింది దాన్ని అంతా కూడా పటాపంచలు చేస్తూ మేము గడప గడపకి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం కనబడతాం అసలు యాంటీ ఇన్కంబెన్సీ అనే దానికి తావులేదు మేము సుమారుగా ఒక 700 ఫ్యామిలీస్ కలిసి ఉంటాం శర్మిల గారి ఆధ్వర్యంలో మూడో వార్డులో జరిగింది మరి కలిసినప్పుడు ఒక